ఈ రోజు వెలువడిన మున్సిపల్ కార్పొరేషన్ నగర పంచాయతీ మొత్తం ఎన్నికల్లో అందరి దృష్టిని కేంద్రీకరింపబడి అండ్ వైసీపీ టీడీపీ ముఖాముఖిగా ఉన్నది కృష్ణా జిల్లా మైలవరం కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కొండపల్లి. 29 స్థానాలు ఉంటే 14 టీడీపీ వైసీపీకి వచ్చాయి. ఒక ఇండిపెండెంట్ అనే కంటే కూడా టీడీపీ రెబల్ ఆమె. తర్వాత ఎక్కడో అజ్ఞాతంలో అని చెప్పి తన మొత్తం మీద అనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకెళ్లి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ముందు ప్రత్యక్షం చేసి ఒక కండువా కప్పించి ఈమె మన మనిషి అని చెప్పి, యాక్చువల్గా టీడీపీ రెబలే, టీడీపీ రెబల్కు మళ్ళీ టీడీపీ అధ్యక్షుడే కండువా కప్పి, అంటే చెప్పారు కదా మన మనిషి అని అయితే చెప్పించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ బలం అనేది 15కు పెరిగింది. సరే, టీడీపీకి 15 ఉంది, వైసీపీకి 14 ఉంది, మరి ఇప్పుడు కొండపల్లి మీద వైసీపీ ఆశలు పెట్టుకోవద్దా అంటే పెట్టుకునే అవకాశాలు మిగిలే ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అక్కడి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తాను ఓటేశాడు, అయితే ఎన్నైతాయి, 15 అవుతాయి. నెక్స్ట్ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటాడు, ఎన్నవుతాయి, 16 అవుతాయి. మరి ఇప్పుడు ఇది కూడా 16 సరిసమానం అవ్వాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏవైనా ఆప్షన్ ఉందా అంటే ఒక ఆప్షన్ మిగిలే ఉంది. మరి ఆ ఆప్షన్ అనేది రాజ్యాంగబద్ధంగా నిబంధనలు అనుమతిస్తాయా లేదా అన్నది ఇప్పుడు వాళ్ళ న్యాయక విధులు, వాళ్ళ లీగల్ టీం అనేది దాని మీద సర్చ్ చేయాలి. ఏంటది, అక్కడ నుంచే టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి కల్పలతారెడ్డి, యాక్చువల్గా కల్పలతారెడ్డి గారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టీచర్ ఎమ్మెల్సీగా గెలిచినా కూడా సానుభూతి పరురాలు అనేవి కూడా ఏం కాదు, తను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాలి, ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యక్షంగా పనిచేస్తున్న వాళ్ళే. ఇప్పుడు కల్పలతారెడ్డి గారికి ఓటు, ఇక్కడ ఓటు హక్కు కనుక ఇక్కడ ఓటు కేటాయింపబడితే డెఫినెట్లీ బలం సరిసమానం అవుతుంది. మరి తనకు ఓటు హక్కు ఇక్కడ కేటాయించడానికి నిబంధనలు ఏం చెప్తున్నాయి, రాజ్యాంగబద్ధంగా ఆ నిబంధనలు అంగీకరిస్తాయా ఏంటా అన్న విషయానికి వీళ్ళు ఇంకా వీళ్ళ మెదళ్లకు పదును పెట్టి తన గనక ఓటు హక్కు ఇప్పిస్తే ఇవ్వగలిగితే మళ్ళీ సరిసమానమయ్యే పరిస్థితి. అండ్ మోరోవర్ ఇక్కడ ఆల్రెడీ టీడీపీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లు వీళ్ళే, కొందరు వైసీపీలో కనుక వెళ్తారు అని చెప్పే భయాల మధ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత వాళ్ళనే, వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను క్యాంపుకు తరలించే ఆ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. ఈరోజు రాత్రి వరకు వాళ్ళు క్యాంపులకైతే వెళ్ళిపోవచ్చు. మొత్తానికి అనుకుంటే కొండపల్లి మీద ఇటు పూర్తి వైరి వర్గాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీలోనే కేశినేని అనే ఎంపీ గారు ప్లస్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దేవినేని ఉమా గారు వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరికి సరిపోకపోయినా ఈ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం పార్టీ కోసమైతే ఒకే లైన్ పనిచేసి మొత్తం మీద ఒక మంచి రిజల్ట్స్ అయితే ఇప్పించారు. బట్ ఆ చైర్మన్ గిరి అనే పంచాయతీ ఇప్పటికిప్పుడైతే ముగిసిపోలేదు, అది వీళ్ళకా వాళ్ళకా అన్న ఆప్షన్స్ అయితే ఇంకా తెరిచే ఉన్నాయని నాకైతే బలంగానే అనిపిస్తూ ఉంది.